దాదాపు 3000 పైచులకు రైతులు చనిపోవడం గత 2.5 ఏళ్ల సమయంలో చండగా నిలబడాలని స్టార్ట్ చేసింది. చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. రైతుల దురదృష్టవశాత్తు ఎవరైనా బలవన్ మరణాలు పొందితే ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు అప్పటి వరకు ఆనాడు ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అని 7 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో వ్యాపార రంగం దాని అభివృద్ధి కోసం వ్యాపార అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఒక యజ్ఞంలాగా ప్రభుత్వం పని చేస్తుంది. ఎంత ఆశీర్వాదం ఇస్తుందంటే ఒక కర్నూలు జిల్లాలో 500 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఆయన. ఇంకా అక్కడ అనంతపురంలో 100ల మంది రైతులు అంటారు, తూర్పు గోదావరి జిల్లాలో రైతులు ఆత్మహత్యలని చెప్తా ఉన్నారు. అసలు చిత్రం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా పవన్ కళ్యాణ్ గారికి అని అడుగుతున్నాను నేను. ఏ రకమైన సర్వేలు చేశారు మీరు, ఏ సమాచారాన్ని తీసుకున్నారు? ఇవాళ వచ్చి మేమేదో రైతు భరోసా యాత్ర చేస్తామంటే ప్రజల్లో ఏమన్నా రైతుల్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేస్తే మీలాంటి వచ్చి భరోసా ఇవ్వాలి. మీరు ఒక రాజకీయ ఎత్తుగడ కోసం, మీ రాజకీయ అవసరం కోసం రైతుల్ని కౌలు రైతులు ఆత్మహత్యలంటూ వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సినిమాకి పబ్లిసిటీకి బడ్జెట్ పెట్టినట్టుగా మళ్ళీ మీరు ఇక్కడ ఒక 5 కోట్ల రూపాయలు ఇద్దరు చెక్ ఇచ్చినట్టుగా ఈ పబ్లిసిటీని పార్టీకి పబ్లిసిటీ కోసం వాడుకోవాలని ఎత్తుగడ తప్ప ఏ విధంగా మీరు జస్టిఫై చేస్తారు? రైతు ఆత్మహత్యలు వందలాదిగా జరిగిపోతున్నాయి, వేలాదిగా జరిగిపోతున్నాయని. నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019 ముందు జరిగిన రైతు ఆత్మహత్యల మీద స్పందించి ఉండుంటే ఆనాడు కూడా ఈయన స్పందించారు, ఈనాడు కూడా స్పందిస్తున్నారని మేము అనుకుని ఉండేవాళ్ళు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రోడ్డు మ్యాప్ అంటారు. ఆ రోడ్డు మ్యాప్లో జనసేన పార్టీ తీసుకున్న కార్యక్రమం అంటారు దీన్ని. ఆనాడు కౌలు రైతులకి ఈ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఏం మేలు చేశారో చెప్పమని అడుగుతున్నాను. పెట్టుబడి సాయాన్ని ఇచ్చారా? ఉచిత పంటల బీమా ఇచ్చారా? పంట నష్టపరిహారం ఇచ్చారా? వడ్డీ లేని రుణం ఇచ్చారా? ఏమిచ్చారో చెప్పమని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా.